వర్మగారు నేను ఒక్కటే కోరుతున్నాను మీ అందరి సమక్షంలో, ఎందుకంటే ఎన్టీఆర్ గారు వారసులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, పేరు చెప్పుకుంటూ మరి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి రకాలు బోలెడు మంది తయారయ్యారు. కొడుకులు అంటారు, మనవాళ్ళు అంటారు, కూతుళ్ళు అంటారు, అల్లుళ్ళు అంటారు. ఆయన ఒకటే మాట అన్నారు, నేను స్థాపించిన పార్టీనేమో అల్లుళ్ళు పట్టుకుపోయారు, అదేవిధంగా నేను కష్టపడి సినిమా రంగంలో సంపాదించిన డబ్బేమో నా కొడుకులు తీసుకుపోయారు, కానీ నాలో ఉన్న పోరాటాన్ని నా భార్య లక్ష్మీభారత్ తీసుకుందని ఎప్పుడో ఎన్టీఆర్ గారు చెప్పినటువంటి ఆ ఒక్క మాటను మాత్రం నేను గుర్తుపెట్టుకుంటూ, నేను లక్ష్మీభారత్ గారు చెప్పినా కూడా వినను, నా సాక్ష్యాలు నా ఆధారాలతో సహా నేను ఈ సినిమాలో తీయాలనుకుంటున్నాను నేను అని చెప్పి అది కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము పర్సనల్గా అసలు ఇంతవరకు మాట్లాడుకోలే, నన్ను ఆయన ఏమి అడగలేదు, ఏం జరిగిందని కూడా నన్ను అడగలేదు, మరి ఆయన ఏమి సేకరించుకున్నారో నాకు తెలియదు. అందువలన నాకు భయం వల్ల ఒక్కటే, ఆ సేకరించుకున్న దాంట్లో మళ్ళీ ఏమైనా నాకు అన్యాయం జరిగాయేమన్నా ఉన్నాయేమో, లేకపోతే ఎన్టీఆర్ గారికి చరిత్ర మళ్ళీ పక్కకు పోయే ఏమన్నా ఉన్నాయేమో అని అదొక్కటే భయపడుతున్నాను. అందుకని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ స్క్రిప్ట్ ఏంటో, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం తీయాలనుకుంటున్నారో ఒక్కసారి నాకు కూడా చెప్తే మరి నాకు కూడా కొంత మనశ్శాంతి ఉంటుందని చెప్పదలుచుకున్నాను. నేను ఒక ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి, హృదయాన్ని కదిలించేటువంటి సన్నివేశాలు. మా వివాహం దగ్గర నుంచి పెళ్లికి ముందు పెళ్లికి వెనక అనేటువంటి రెండు పార్శ్వాలు తీసుకుంటే, పెళ్లికి ముందు పెట్టిన వేధింపులు, జరిగినటువంటి ఘోరాలు, తర్వాత జరిగినటువంటి ఘోరాలు, తర్వాత 8 నెలల కాలం కూడా కాకుండా 258 సీట్లు గెలుచుకొని వస్తే ఇద్దరం కలిసి వెంటనే ఏవో కుంటి సాకులు చెప్పి 8 నెలలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండనివ్వకుండా ఎన్నో అబద్ధాలతో మరి ఆ రోజు ఆయన ప్రభుత్వాన్ని కూల్చి బసంత్ టాకీస్లో ఎన్టీఆర్ గారిని వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాము, ఎవడు వీటి తాత సుమ్మ బహిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఒక మహానుభావుని నేను బహిష్కరిస్తున్నానని చెప్పినటువంటి ఒక దుర్మార్గుడు గురించి నిజాలు తెలియాల్సిన అవసరం లేదా? అందువల్ల ఒకడబద్ధం చెప్పినా కూడా మిగిలిన వాళ్ళంతా నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక తప్పనిసరిగా ఎన్టీఆర్ గారికి జరిగిన ద్రోహం అన్యాయం మీద ఆర్జీవి గారి సినిమాలో ఆ నిజాలన్నీ బయటకు వస్తే నేను ఒక మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరందరూ కూడా ఆ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.